वेलकम टू लक्ष्मी एमके यूट्यूब चैनल चिकन दम बिर्यानी हाफ केजी अच्छे ना चिकन तस्कना टू मेंबर्स के दींट मन चिकन दम बिर्यानी होटल स्टाइल चूपन दींट ने मसाला वेक चिकन की मसाला अंत नाना टू टेबल स्पून चिल्ली पाउडर अच्छे ऐड दींटे टेबल स्पून उपे దీంట్లో ఉప్పు వేసిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేస్తాను. అలాగే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. దీంట్లో నేను 1 బౌల్ పెరుగు అయితే వేసేస్తాను. కొద్దిగా పుదీనా కూడా దీంట్లో వేసేస్తానండి. దీన్ని ఇప్పుడు ఫుల్ మిక్స్ చేసుకుందాము. మసాలా అంతా చికెన్లో ఎలాగ ఫుల్ ఉప్పు కారాలు అయితే ఏదో అట్లా చికెన్లో అంతా అయిపోదండి. చూడండి ఎలా ఉంది. దీన్ని ఇలా చేసి ఒక 15 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూడా మంచిగా నానుతుందండి. అర్జెంటుగా కావాలంటే ఒక 15 నిమిషాలు అలా బాగా మసాలా ఉప్పు కారాలు వేసి ఇలా కలిపెట్టి 15 నిమిషాలు అయితే వదిలేద్దామండి. ఇప్పుడు చూడండి ఎంత బాగుంది. నేనైతే ఇప్పుడు అర్జెంటుగా చేస్తున్నాను మిక్సీ చూపించేదాని, కానీ దీన్ని ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తానండి. అలాగే దీంట్లో నేను కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటుందా, 1 టేబుల్ స్పూన్ వేసి మళ్ళీ ఇలా కలిపేయండి మంచిగా. చూడండి ఎంత మంచిగా ఉంది. ఇప్పుడు ఇది నా ఇదైతే నాకు ఇప్పుడు 15 నిమిషాలు అలాగే వదిలేస్తానండి. నేనైతే ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏది ఉంది దాన్ని చూసేద్దామండి. ఇప్పుడు బిర్యానీ చేసేదానికండి నేనైతే కొద్దిగా కొత్తమల్లి తీసుకున్నా, అలాగే ఒక బౌల్ కొద్దిగా అంటే ఒక మన చెయ్యి అంత పుదీనా అండి, 2 ఆనియన్స్ అండి పెద్దది, అలాగే 1/3 నాదైతే స్మాల్ సైజ్ అండి అందుకే నేను 3 టొమాటోస్ వేసాను. మీరైతే 2 పెద్దది అయితే 2 వేసుకోండి. దీని పలావ్ మసాలా అండి, చక్క ఇలాగే పలావ్ ఆకు మరాఠీ మొగ్గు అలాంటిదండి. ఇది వచ్చి మన నెయ్యి అండి, బిర్యానీకి నెయ్యితో చేసుకుంటా. ఇది నేను ఇంట్లో హెచ్చిన ఆనియన్ ఫ్రై అండి, ఇంట్లోనే ఫ్రై చేసిన. నేనైతే ఒక గిన్నెలో 4 గ్లాసెస్ వాటర్ వేసానండి. దీంట్లోనే నేను మసాలా ఐటమ్స్ ఏది ఉందో దీన్ని దీంట్లో వాటర్లోనే వేసేస్తానండి. నేనైతే స్టీల్ గిన్నె వాడుతున్నానండి, ఇది హెల్దీ అండి. అల్యూమినియం గిన్నె స్టీల్లో ఎక్కువ కుక్ చేయండి మంచిది. దీంట్లో నేను బియ్యం కూడా వేసేస్తానండి. నేను ముందు బియ్యం అయితే 50% ఉడకబెట్టించుకుంటా. మా ఇంట్లో అయితే 2 మెంబర్స్కి అయితే చాలండి. మీ ఇంట్లో ఎన్ని మంది ఉన్నారో దాని క్వాంటిటీ పెట్టి మీరు వేసుకోండి. నాకు నేనైతే 1/2 కేజీతో చేస్తున్నా, మీ ఇంట్లో 4 మెంబర్స్ అయితే 1 కేజీ తీసుకోండి. ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా నెయ్యి వేస్తానండి, ఒకే 1 రవ్వ. చూడండి ఒకే 1 రవ్వ. ఇదైతే కొద్దిగా 50% ఉడకాలండి. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా దీంట్లోనే కొన్ని వేసేస్తా అండి. మనం సాల్ట్ జ్యూస్ వేసుకోండి. మసాలాలు అయితే యాడ్ చేసాము. నేనైతే 1/2 టీ స్పూన్ అయితే సాల్ట్ వేసాను. ఇది ఇప్పుడు మంచిగా 50% ఉడికి పెట్టించుకునేద్దామండి. ఇప్పుడు దీని పక్కలో పెట్టుకొని ఇంకొక కడాయిలో మనం చికెన్ గ్రేవీ ఏదైతే ఉంది దాన్ని ఫ్రై చేస్తామండి. ఇప్పుడు నేనైతే ఒక గిన్నె పెట్టాను. గిన్నె అంటే పాత్ర అన్నమాట, పాత్ర అయితే పెట్టానండి. దీంట్లో నేను మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసాను. బిర్యానీకి నెయ్యి వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను నెయ్యి అయితే వాడతా ఎక్కువ. నూనె నెయ్యి ఏదైతే ఉందో అది వేసేసానండి. ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసేద్దాము.
ఇప్పుడు దీంట్లో నేనైతే టమాటో హాఫ్ చేసుకుంటా ఈ రెండుని మంచిగా ఫ్రై చేసాండి ఇప్పుడు నేను దీనికి కొద్దిగా టమాటో ఆనియన్స్ ఫ్రై అయ్యేదానికి కొద్దిగా అంటే కొద్దిగా చిడ్డకడు ఉప్పు అయితే వేస్తాడా అలాగే దాని దీంట్లో అంతే చిడ్డకడు అంటే పసుపు అయితే యాడ్ చేసేస్తున్నా ఇది మంచిగా ఫ్రై అవ్వాలి దీంట్లో నేను పుదీనా ఏదైతే పెట్టుకున్నానో బాగా కడిగి దీని కూడా వేసేస్తుందా ఇప్పుడు మనం నాన్ బిటిన్ చికెన్ ఏదైతే ఉంది దీని కూడా వేసేద్దామండి మనం ఇలా 15 నిమిషాలు అలా వదిలేస్తే మసాలా అనేది బాగా పడుతుందండి హాఫ్ అన్ అవర్ వదిలితే ఇంకా మంచిగా ఉంటుంది మనకైతే త్వరగా అవ్వాలంటే ఇలా చేసుకోవచ్చండి ఇప్పుడు మనం దీన్ని మంచిగా కలిపేద్దామండి స్టీల్లో అయితే అడుగంటేస్తుంది అంటారు కదండి అలా అయితే ఏది అవ్వదండి ఇలా చేయండి చూడండి ఎంత మంచిగా కనిపిస్తోంది ఇప్పుడు దీనైతే నేను ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తానండి బాగా మంచిగా చికెన్ అయితే అలాగే వేడెక్కుని ఉడకాలి నేనైతే ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తున్నా ఇప్పుడు దీని ముంత అయితే తీసేద్దామండి ఎలా ఉంది చూద్దాము చూడండి అదే వాటర్ అయితే అదే వదులుకొని వేసింది ఇప్పుడు నేను దీంట్లో అయితే కొద్దిగా ఫ్రై చేసిన ఆనియన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసేస్తా దీన్ని ఇప్పుడు మళ్ళీ ఒకసారి అలా కలిపేద్దామండి మనం పక్కలో రైస్ అయితే ఏది పెట్టుకొని ఉన్నామో ఇదైతే ఉడికిందండి 50% కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకునేస్తా ఇప్పుడు ఈ రైస్ని ఈ చికెన్లో యాడ్ చేసేస్తానండి నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తానండి మీకు బాసుమతి రైస్ కావాలంటే మీకు ఇది 10 నిమిషాల్లో అయిపోతుందండి రైస్ నాది నార్మల్ రైస్ కాబట్టి నాకు కొద్దిగా టైం అయితే పట్టిందండి ఇప్పుడు నేను దీని మీద మనం ఏదైతే వేయించి పెట్టుకున్నామో ఆనియన్స్ కూడా వేసేస్తున్నానండి ఆనియన్స్ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి దీని మీద అలాగే కొత్తిమీర కొద్దిగా అలాగే నెయ్యి అయితే కొద్దిగా అండి నెయ్యి వేస్తే బిర్యానీ టేస్ట్ బాగుంటుందండి ఉప్పు కారం ఏదైతే ఉందో ఉప్పు కారం ఎక్కువ అయిపోతే అది ఈడ్చుకొని వస్తుందండి నేను దీంట్లో ఏది ఫుడ్ కలర్ అయితే ఏది మిక్స్ చేయలేదండి అలాగే చేస్తుండా ఇప్పుడు దీన్ని మూతలో దమ్లో అంటే ఇప్పుడు నేను ఏదైతే మూత పెట్టానో దాని మీద మనం బొరుగా ఉండే ఐటమ్స్ ఏదైతే ఉందో దీన్ని పెట్టేద్దామండి దమ్ వేయాలి చూడండి బొరుగా ఉండేదైతే పెట్టేసిన దీని కింద అడుగంటకూడదంటే ఇలాంటి తవ దోశ తవ చపాతీ తవ ఏదైతే ఉందో పెను పెట్టేయండి అప్పుడు మనకి కింద అడుగైతే అంటుందో ఇప్పుడు నేను దీన్ని 10 నిమిషాలు వదిలేస్తానండి అంత లోపల చికెన్ అయితే ఉందో 50% రైస్ కూడా ఉడికిపోతుంది దీని తర్వాత ఎలా ఉంది చూద్దామండి హలో అండి ఇప్పుడైతే నేను దీన్ని ఒక 30 నిమిషాల దాకా ఉడికి పెట్టించుకున్నానండి ఎందుకంటే ఇది బాసుమతి రైస్ అయితే కాదు కదండి నార్మల్ రైస్ అంటే కొద్దిగా లేట్గా ఉడుకుతుంది ఇప్పుడు నా బిర్యానీ చూడండి ఎంత మంచిగా వచ్చింది చికెన్ కూడా బాగా ఉడికిందండి ఇక్కడ చూడండి పీస్ అయితే ఎంత మంచిగా కనిపిస్తోంది
మీరు కూడా ఎవరైనా చేయాలంటే ఆల్మోస్ట్ స్టీల్ పాత్రలనే చేయండి, అల్యూమినియం అయితే వాడకండి. అదైతే అన్హెల్దీ అని చెప్తున్నారు, దాని నుంచి మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, బెనిఫిట్ అయితే ఏం లేదు. ఇలా ఎక్కువ ఎంత వీలవుతుందో అంత స్టీల్ కొనాలే వాడండి. ఇప్పుడు నేనైతే దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకునేస్తానండి. చూడండి బిర్యానీ అయితే ఎంత మంచిగా వచ్చింది. ఇలాగే మీరు కూడా హెల్తీగా ఇంట్లోనే చేసుకొని తినండి ప్లీజ్. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబర్ చేయలేదో సబ్స్క్రైబర్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి. ఇది చూడండి తింటూ ఉంటే పెరుగు పచ్చడితో ఎంత మంచిగా టేస్ట్, ఎంత అద్దరమైందో తెలుసండి, బాగా ఉందండి ఇది. ఇలాగే మీరు ఒకసారి ఇంట్లో చూసి చికెన్ అయితే ఎంత మంచిగా ఉడికింది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూ లక్ష్మీ ఎంకే యూట్యూబ్ ఛానల్ గైస్.